మీలో సైతాన్ ఉన్నాడా? 9 అంశాలు చెప్తాను. ఈ 9 అంశాలను మీరు చెక్ చేసుకుంటే సైతాన్ ఉన్నాడో లేదో తెలిసిపోతుంది. సైతాన్ మనల్ని చాలా మార్గాల్లో నాశనం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. దీనికి మనం బైబిల్లో కూడా చాలా ఉదాహరణలు చూడవచ్చు. సైతాన్ అనగానే సాధారణంగా మనకు తెల్లచీర కట్టుకొని లేదా బాగా జుట్టు విరబోసుకున్న మహిళ కానీ, కొమ్ములు పెరిగి నల్లగా వికృతంగా ఉన్నటువంటి మనిషి రూపం కానీ కనిపించవచ్చు. సో ఇలా చూపించడం సరికాదేమో అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే జుట్టు విరబోసుకున్నటువంటి మహిళలను చూపడం ద్వారా మహిళలను పరోక్షంగా సైతాన్తో పోలుస్తున్నాం, అది సరికాదు. అలాగే నల్లగా వికృతంగా ఉన్నటువంటి ఒక మగ వ్యక్తిని చూపడం ద్వారా నల్లని వర్ణం కలిగిన వారిని మనం అవమానిస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా చేయడం సరికాదేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. చర్చి బోధనల ప్రకారం దెయ్యం లేదా సైతాను అనేది ఒక ఆత్మ. ఆత్మకి ఎప్పుడూ రూపం ఉండదు. కనుక రూపంతో కాకుండా దాని గుణగణాలను బట్టి మనం పోల్చవచ్చు. అలాంటి 9 గుణాలను నేను మీ ముందు ఉంచబోతున్నాను. వీటిలో ఏ ఒక్కటి మనలో ఉన్నా సైతాన్ కూడా మనలో ఉన్నాడనేటువంటి విషయాన్ని గుర్తించాలి. సైతాన్ ఒక్కడే విడిగా సాధించేది ఏమీ లేదు. మనల్ని చెడగొట్టడమే వాడి పని. అది ఆధ్యాత్మికంగా కావచ్చు లేదా శారీరకంగా కావచ్చు. కాబట్టి ఈ 9 అంశాలు మీలో ఉన్నాయని అనిపిస్తే వెంటనే వాటిని వదిలివేయడానికి ప్రయత్నించాలి. లేకపోతే రోజు రోజుకు మనం దేవునికి దూరం అవుతూ ఆధ్యాత్మికత నుంచి తప్పిపోయేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కుటుంబ క్షేమాన్ని ఆశించి ఈ వీడియో చేస్తున్నందున వీటిలోని ఎక్కువ అంశాలు, ఉదాహరణలు కుటుంబ నేపథ్యం నుంచే తీసుకుంటాను. సో ఇందులో మొట్టమొదటిది నిందారోపణ. సైతాను చేసేటువంటి మొట్టమొదటి పని ఇదే. తప్పు ఎవరు చేశారో సరిగా తెలుసుకొని మాట్లాడాలి తప్ప ముందే ఓ నిర్ణయానికి రాకూడదు. అంతేకాదు, మనకు తెలియని విషయాన్ని అవసరమైతే తెలుసుకొని ఇతరులకు చెప్పాలి తప్ప మనకు నచ్చిన విధంగా ఒక విషయానికి మసాలాను కలిపేసి దాన్ని ప్రజా సమూహంలోకి వదలకూడదు, కుటుంబ సభ్యుల్లోకి పంపించకూడదు. సూటిగా చెప్పాలంటే క్రైస్తవులు గాసిప్స్కు దూరంగా ఉండాలి. గాసిప్స్ అంటే అది నిజమో కాదో తెలియనటువంటి పరిస్థితి. అలాంటి దాన్ని మరింత లోతుగా ప్రచారం చేసి సైతానుకు మనం సహాయం చేయకూడదు. మిత్రుల గురించి కానీ ఇతరుల గురించి కానీ మీ వద్ద చెడుగా చెప్పేవారితో జాగ్రత్తగా ఉండండి. మీ వద్ద ఇతరుల గురించి చెడుగా చెబుతున్నటువంటి వ్యక్తి ఏదో ఒకరోజు మీ గురించి ఇతరుల దగ్గర కూడా చెడుగా చెప్పడానికి వెనుకాడాడు. కొంచెం సమయం పట్టొచ్చేమో కానీ తప్పకుండా అదైతే జరుగుతుంది. యేసుక్రీస్తు విషయంలో యూదులంతా కలిసి చేసింది నిందారోపణే అనే విషయాన్ని మనం మరవకూడదు. వారి హృదయాల్లో ఉన్నటువంటి సైతాను ఆలోచనలు ఆ విధంగా బయటపడ్డాయి. కాబట్టి దీనికి మనం దూరంగా ఉండాలి. ఇది ఉన్న వ్యక్తి క్రైస్తవునిగా జీవించడం చాలా కష్టం. ఇక రెండవది రెచ్చగొట్టడం, విద్వేషాలను రేపడం. ఏ రకమైన విద్వేషాల కారణంగా అయినా రెచ్చగొట్టడాన్ని క్రైస్తవులు మానివేయాలి. దాన్ని ప్రోత్సహించకూడదు. భార్యాభర్తల మధ్య అప్పటికే సమస్యలు ఉండి ఉంటే వాటిని పరిష్కరించుకుంటున్నటువంటి తరుణంలో కొందరు ఎంటర్ అయిపోయి వారి మధ్య విభేదాలను మరింతగా పెంచేలా మాటలను చెబుతూ ఉంటారు. దురదృష్టవశాత్తు అమ్మాయి లేదా అబ్బాయి తరపు బంధువులు కూడా ఈ విధంగానే చేస్తూ ఉండడం చాలా బాధాకరం. ఇది చాలా దారుణం కూడా, అలాగే పెద్ద పాపం కూడా. సమస్యను వీలైతే పరిష్కరించండి. శాంతిని పెంచేలాగా చర్చలు చేయండి. చేత కాకపోతే చేతులు ముడుచుకొని కూర్చోండి. అంతే తప్ప వారి మధ్య వైషమ్యాలను పెంచేలాగా ఒక్క మాట మాట్లాడినా రేపు దేవుని ఎదుట లెక్క చెప్పుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఇక మూడవది మోసం. ఏ రూపంలో అయినా ఏ కారణానైనా మోసం చేయడం సైతాను మనలోనే ఉన్నాడనడానికి ఒక ప్రాథమిక గుర్తు. మోసం అంటే 2 విధాలుగా చెప్పచ్చు. మొదటిది మంచిగా ఉన్నట్లు నటిస్తూ వెన్నుపోటు పడవడం. రెండవది నిజాన్ని దాచి అబద్ధాలను నమ్మేలా చేయడం. అయితే ప్రతిదాన్ని మనం ఈ కోణం నుంచే చూడలేము. ఉదాహరణకు ఆసుపత్రిలో ఉన్నటువంటి ఒక రోగి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నప్పుడు డాక్టర్లు ఆ వ్యక్తికి నిజం చెప్పరు, కోలుకుంటున్నామనే చెప్తారు. అలాగే అతని బంధువులు కూడా ఆ విషయాన్ని అతనికి చెప్పలేరు. నిజానికి అది ఒక మంచిని కోరే ఆ పని చేస్తున్నాం. మరో ఉదాహరణగా తల్లి తన పిల్లలకు చెప్పే వాటిని ఉదాహరించవచ్చు. ఉదాహరణకి బిడ్డ ఇంటి నుంచి దూరంగా వెళ్ళకుండా ఉండడానికి అదిగో ఆ పలాని చెట్టు దగ్గర ఒక దెయ్యం ఉంది అని చెప్తుంది. సో అది అబద్ధమని తల్లికి తెలుసు, కానీ బిడ్డను రక్షించడానికి అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. సో ఇలాంటి వ్యవహారాలు కాకుండా ఎదుటివారు నిజాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ చెప్పకపోవడమే మోసం కిందకే వస్తుంది. ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఆ విషయాన్ని తమ ఇంట్లో వారికి చెప్పకపోవడం, భార్యాభర్తలు ఒకరికొకరు పలు విషయాలను చెప్పకుండా దాచుకోవడం, ఇలాంటి
కొన్ని విషయాలను ఉద్దేశపూర్వకంగా మరుగుపరచడం కూడా ఈ మోసం కిందకే వస్తుంది. ఏదేమైనా మనల్ని నమ్మిన వారి వద్ద వారికి తెలియాల్సినటువంటి విషయాలను దాచడం మోసం. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఇక్కడే ఒక విషయాన్ని ప్రస్తావించాలి. క్రైస్తవులు వ్యాపారం చేయకూడదని కొందరు వ్యాఖ్యానించడం నేను చూశాను. ఎందుకంటే వ్యాపారంలో అబద్ధాలు చెప్పాల్సి ఉంటుంది, ముందు ఒక రేటు చెప్పి ఆ తర్వాత ఇంకో రేటు అమ్మాల్సి ఉంటుంది, కాబట్టి వ్యాపారం చేయకూడదని చెప్పి కొంతమంది చెప్పడం నేను విన్నాను. దీనికి నా సమాధానం వెరీ సింపుల్. ఒక వస్తువు కానీ మరేదైనా కానీ అమ్మేటప్పుడు అది అమ్మాల్సినటువంటి గరిష్ట ధర ఆ వ్యక్తికి ముందుగానే తెలిసి ఉంటుంది. కనుక వారు ఎక్కువ చెప్పినా తక్కువ చెప్పినా వినియోగదారుడు నష్టపోకుండా ఉంటే చాలు అనే విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు. వ్యాపారం చేసేటువంటి వ్యక్తికి కూడా భార్యాభర్తలు, కుటుంబం ఉంటాయి, వారికి ఖర్చులు ఉంటాయి. కనుక వారికి నష్టం రావాలని మనం కూడా కోరుకోవడం సమంజసం కాదు. ఇక నాలుగవది అనుమానం. ఏ బంధాన్నైనా చిటికలో తుంచేయగల శక్తి దీని సొంతం. ఈ తొమ్మిది అంశాలను తొమ్మిది దెయ్యాలుగా అభివర్ణిస్తే అత్యంత శక్తివంతమైనటువంటి దెయ్యం ఇదే అనుమానం అనే దాన్ని సూటిగా చెప్పొచ్చు. ఈ అంశం ఎవరిలో అయినా రావచ్చు. భార్య ఏదో దాస్తుందని లేదా భర్త ఏదో దాస్తున్నాడని, భార్యాభర్తలు కలిసి ఏదో దాస్తున్నారని చెప్పి అత్త మామలు ఇలా అనుమానాలతోనే సగం గొడవలు తెచ్చుకుంటారు. నిజానికి అక్కడ ఏమి ఉండదు. ఉద్యోగులు ఏదో కుట్ర పండుతున్నారని బాస్కు అనుమానం, బిడ్డలు చెడిపోతున్నారేమో అని తల్లిదండ్రులకు అనుమానం. అనుమానం దానికయ్యేది చెడ్డది కాదు. ఎందుకంటే అనుమానాలు రాకపోతే విద్యార్థి ఏమీ నేర్చుకోలేడు, అనుమానాలు రాకపోతే సైంటిస్టులు దేన్ని సాధించలేరు, అనుమానం లేకపోతే కొన్నిసార్లు నిజమేమిటో తెలియకుండా మరుగున పడిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకే నిర్మాణాత్మక అనుమానాలు మనకు అత్యవసరం. ఈ క్రమంలో అయితే ఆ అనుమానం అనేది అబద్ధమైంది అని తెలిస్తే ఏ సమస్య లేదు, దాన్ని మనం పాటించం కూడా. కానీ ఆ అనుమానం నిజమేనని రుజువైతే వెంటనే దానికి తగ్గ పరిష్కారాలు వెతుక్కోవాలి. అలా వెతుక్కోకపోతే మరింత నష్టం జరిగేటువంటి ప్రమాదం పొంచి ఉంటుంది. అలాగే తప్పును ఒప్పుకున్న వారిని క్షమించేందుకు ముందడుగు వేయాలి. ఉదాహరణకు ఓ వ్యక్తి ఎంతో ప్రేమతో కొనుక్కున్నటువంటి ఒక కారు మీద తన కూతురు ఒక పదునైన ఆయుధంతో గీతలు గీసేస్తుంటే ఆ తండ్రికి కోపం వచ్చింది. ఎంతో డబ్బులు పెట్టుకున్నాను, ఏంటి ఇలాగే గీత గీసేస్తుందని చెప్పేసి దగ్గరికి వెళ్ళి ఆ పాపని కొట్టేశాడు. ఆ తర్వాత ఆ బిడ్డ కారు మీద ఏం గీసిందో అని ఒకసారి వెళ్ళి చూస్తే ఆ కారు మీద ఐ లవ్ యూ డాడీ అని రాసిపెట్టింది. ఇప్పుడు ఆ తండ్రి ఏం చేయాలి? ఆ కారు తన బిడ్డ కంటే విలువైందా? ఏది విలువైనదైతే దానికే ప్రాధాన్యత ఇవ్వాలి. సో మీకేది విలువైందో మీరు నిర్ణయించుకోండి. నాకు తెలిసి ఆ తండ్రి అయితే వెంటనే కూతురు దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని తనని క్షమాపణ అడగాలి. సో అలాంటి ఒక మార్గాన్ని మనం ఎంచుకోవాలి. భార్యాభర్తల మధ్య అనుమానం ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఇవాళే ఈ క్షణమే కూర్చొని మాట్లాడుకోండి, పరిష్కరించుకోండి. మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల అద్భుతాలు జరుగుతాయి. పాటించి చూడండి. మీ మధ్య అనుమానం వచ్చినప్పుడు ఇంకొకరిని దాని మధ్యలోకి లాగొద్దు అలానే. సో మీ ఇద్దరికి అనుమానం ఉంటే మీ ఇద్దరు మాత్రమే మాట్లాడుకోండి. అప్పుడే కుటుంబం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ఇక ఐదవది విభేదాలు. విభేదాలను సృష్టించడం, వైషమ్యాలను పెంచి పోషించడం ముమ్మాటే పాపం. అది ఏ రకమైన విభేదాలైనా సరే పాపమే. క్రీస్తు మనకు 2 ఆజ్ఞలు ఇచ్చారు. అందులో రెండవది నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించము. విభేదాలు పుట్టించడం ఈ ఆజ్ఞకు వ్యతిరేకమైంది. భారత సమాజంలో కులాలు, ముస్లిం సమాజంలో సున్నీషియాలు అంటూ విభేదాలు, చాలా దేశాల్లో జాత్యహంకారం అంటే నేను నల్లవాడిని నువ్వు తెల్లవాడిని అనేటువంటి ఇవన్నీ కూడా ఈ కోణంలోకే వస్తాయి. అంతేకాదు మీరు చెప్పేటువంటి గాసిప్స్ వల్ల భార్యాభర్తల మధ్యలో ఏమైనా గొడవలు వస్తే దానికి కూడా మీరే బాధ్యులవుతారు. ప్రత్యేకించి అమ్మలక్కల ముచ్చట్లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తాయి. నలుగురు ఉంటే అక్కడ లేని ఐదో వ్యక్తి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. ఇది సరైనది కాదు. అత్తమామలు, తల్లిదండ్రులు తమ కూతుర్ల క్షేమాన్ని ఆశించి లేదా అబ్బాయిని అమ్మాయి కంట్రోల్లో ఉంచాలని ఆశించి ఒకరి మీద ఒకరికి ద్వేషం పుట్టించే లేదా ఒకరి మీద ఒకరు పై చేయి సాధించేలా చేయడం ఏమాత్రం సరైంది కాదు. అత్తమామలు దేవుడిచ్చినటువంటి నూతన తల్లిదండ్రులు, కోడళ్ళు దేవుడిచ్చినటువంటి నూతన కూతుళ్ళు. ఈ ప్రాథమిక సూత్రాన్ని అర్థం చేసుకుంటే సమస్యలు పెద్దగా రాకపోవచ్చు. సో మనకు నచ్చని వ్యక్తుల గురించి చెడుగా మాట్లాడేటువంటి హక్కు మనకు లేదు. ఉన్నది ఉన్నట్లు చెప్పడం నేర్చుకోవాలి. ఒకవేళ అది ఎదుటివారిని బాధిస్తుంది
అనిపిస్తుందని అనిపిస్తే దాన్ని ఇంకో మార్గంలో వారికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాలి తప్ప మనకు నచ్చలేదన్నటువంటి కారణంతో చెడుగా ప్రచారం చేయడం వల్ల వైషమ్యాలను పెంచి పోషించడం వారమవుతాము. ఇక ఆరవది దృష్టి మళ్లించడం. ఇక్కడ నుంచి మనం చెప్పుకోబోయేటువంటి మరో మూడు అంశాలను రెండు కోణాల నుంచి చూడాలి. అందులో మొదటిది వ్యక్తిగతంగా, రెండోది ఇతరుల కోణంలో నుంచి కూడా మనం ఆలోచించాలి. దృష్టి మళ్లించడం అనేటువంటి అంశాన్ని వ్యక్తిగతంగా పరిశీలిస్తే బాధ్యతను నెరవేర్చాల్సినటువంటి సమయంలో దాన్ని నిర్లక్ష్యం చేసి బాధ్యతను వదిలేయడాన్ని మనం ఉదాహరణగా చెప్పొచ్చు. సో ఒక ఉదాహరణకు చెప్పాలంటే చదువుకుంటున్నటువంటి విద్యార్థి చదువుకోవాల్సినటువంటి వయసులో ప్రేమదోమ అని జీవితాన్ని నాశనం చేసుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి సమయంలో వయసులో వ్యసనాలకు బానిసై తనను తాను నాశనం చేసుకోవడం, చేస్తున్నటువంటి ఉద్యోగంలో చేస్తున్నటువంటి పనిలో చేస్తున్నటువంటి ప్రతి విషయంలో కూడా మనసును పూర్తిగా లగ్నం చేయకుండా మనకు ఏమాత్రం ఉపయోగపడినటువంటి అంశాల గురించి ఆలోచించడం దీని కిందికి వస్తాయి. అలాగే ఇతరుల కోణంలో నుంచి చూసినప్పుడు మన ఆశల కోసం, మన లక్ష్యం నెరవేరడం కోసం ఇతరులను పక్కదారి పట్టించడం, ఇతరులను నాశనం కోరుకోవటం, ఇతరులను దారి మళ్లించడం, వారి లక్ష్యం నుంచి వారిని తప్పించడం, ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఈ కోణంలోకే వస్తాయి. పెళ్లి కాకముందే చేసినటువంటి ఒక తప్పు కారణంగా గర్భం వస్తే ఆ బిడ్డను అడ్డు తొలగించుకోవటానికి గర్భస్రావాన్ని ఆశ్రయించడం కూడా ఒకరి నాశనాన్ని కోరినట్లే, అది ముమ్మాటికి హత్యే. అలాగే పలు విషయాల్లో ఇతరులు విజయం సాధించాలని, అంటే ఇతరుల మీద విజయం సాధించాలని కోరుకుని వాళ్ళను మోసం చేయటం, అదేవిధంగా దృష్టి మళ్లించడం ఇది సరైనది కాదు. అయితే క్రీడల్లో దృష్టి మళ్లించడానికి అవకాశం ఉంటుంది, నైతికంగా దాన్ని తప్పుపట్టలేం, అది గ్రౌండ్ వర్క్ మాత్రమే పరిమితం. ఉదాహరణకి ఇద్దరు బ్యాట్స్మెన్లు ఉన్నారు, బౌలర్ ఆడుతున్నాడు. సో బ్యాట్స్మెన్ని బోల్తా కొట్టించడానికి బౌలర్ ఏం చేస్తాడంటే ఆ బాల్ను దాచిపెట్టుకుంటూ వచ్చి బాల్ని విసిరేస్తాడు. సో అది ఒక టెక్నిక్. సో అది గ్రౌండ్ వర్క్ మాత్రమే పరిమితం, అది బయటకు వస్తే ఏమవుతుందంటే మోసం అవుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలను మనం గుర్తుంచుకొని ఇట్లాంటి వాటిని మన జీవితాల్లోనికి రానివ్వకుండా మనం అనుసరించకుండా చూసుకోవాలి. ఇక ఏడవది దూరం పెంచడం. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే దేవుడే మనిషి దగ్గరకు వచ్చాడు, దేవుడే మనిషి వెంట ఉంటూ నడిపించాడు. అయితే మనుషులు వ్యక్తిగత స్వార్థాల కారణంగా, వారు చేస్తున్నటువంటి తప్పుల కారణంగా వారే దేవునికి దూరం అయ్యారు. ఇప్పుడు మనం కూడా అలాగే ఉన్నామేమో పరిశీలించుకోవాలి. తప్పు చేశాక ఆదాము చెట్టుచాటున దాక్కున్నాడు. తప్పు చేయాలని నిశ్చయించుకున్న యూదా యేసు అర్పిస్తున్నటువంటి శరీర రక్తాల తంతు పూర్తిగా ముగియకముందే చీకట్లోకి వెళ్ళిపోయాడు. నిజానికి వీరిని అలా చేసింది వారిలో ఉన్నటువంటి సైతాను గుణమే. దగ్గరకు వచ్చినటువంటి దేవుణ్ణి తామే దూరం పెట్టేటువంటి పరిస్థితి ఇది. ఇంకొంతమంది ఉంటారు, వారికి వారే దూరం అయిపోయి ఉంటారు. అంటే మనిషి భౌతికంగా జీవిస్తూ ఉన్నప్పటికీ వారి ఆలోచనలు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతుంటాయి. నిత్యం నెగిటివ్ ఆలోచనలతో, ఆత్మహత్య ఆలోచనలతో బతుకుతూ ఉంటారు. అయితే వారు ఇలా ఉండటానికి దారి తీసినటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. అలా అర్థం చేసుకోకుండా వారిని నిందించడం కూడా పొరపాటే అవుతుంది. అదే సమయంలో ఎలాంటి ఘోరమైన పరిస్థితి ఎదురైనా ఆత్మహత్య అనేటువంటి ఆలోచన రావడం ముమ్మాటికి తప్పు, అది పరిష్కారం కూడా కాదు. అసలు ఆ థాటే రాంగ్, అందులో ఇంకొక సెకండరీ థాట్ అనేది లేదు. ఇక రెండవదిగా మనం దేవుణ్ణి ఎవరికి దూరం చేయకూడదు. నిబంధనల పేరుతో, ఆచారాల పేరుతో దేవుణ్ణి ఇతరులకు దూరం చేయడం ముమ్మాటికి మూర్ఖత్వం, పాపం కూడా. ఒకరిని ఒకరు డామినేట్ చేద్దామనేటువంటి ఆలోచనలో భార్యాభర్తలు తమలో తాము దూరం పెంచుకోవడం కూడా తప్పే. సో వారిని అలా ప్రోత్సహించేలా తల్లిదండ్రులు కానీ అత్తమామలు కూడా చేయడం కూడా, అది కూడా తప్పే అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొత్తగా పెళ్ళైనటువంటి వారు కావచ్చు, అప్పటికే పెళ్ళై ఉన్న వాళ్ళు కావచ్చు, వధూవరులు ఇద్దరు మీ తల్లిదండ్రులు చెప్పేటువంటి మంచి సూచనలను 100% ఇక్కడికి స్వీకరించండి. కానీ డామినేట్ చేయాలంటూ చెప్పేటువంటి ఒక్క మాటను కూడా స్వీకరించవద్దు. దీంతో వినండి, దీంతో వదిలేయండి. అది తర్వాత 8వది అవిధేయత. దేవుడు విధేయత విషయంలో చాలా ప్రాముఖ్యత చూపిస్తాడు. వినమ్రులు ధన్యులు అని క్రీస్తు కూడా కొండ మీద చెప్పినటువంటి అష్టభాగ్యాల్లో మనం వింటాము. సో విధేయత చూపించడం అబ్రహాము విషయంలో మనం చాలా నిశితంగా లోతుగా పరిశీలించవచ్చు. అందుకే అబ్రహాం ఈ రోజుకి మనకి విశ్వాసులందరికీ తండ్రిగా మారాడు.
మరోవైపు ఒక్కసారి అవిధేయత ప్రకటించినటువంటి కారణంగా మోషే కానాన్లో ప్రవేశించకముందే మరణించినటువంటి సంగతి కూడా మనకు తెలుసు. ఇక్కడే ఒక ప్రశ్న ఉదయిస్తుంది, అసలు విధేయత అంటే ఏంటి? సాధారణంగా ఆలోచిస్తే గురువులు, పెద్దలు, అధికారులు చెప్పేటువంటి ప్రతి మాటను గౌరవిస్తూ వారు చెప్పినట్లు ప్రశాంతంగా నడుచుకునేటువంటి వారినే విధేయులు అని మనం అనుకుంటాము. ఎదురు చెప్పకపోవడమే విధేయత అనుకుంటూ ఉంటాము, కానీ అది నిజం కాదు. ఉదాహరణకి బాప్తిస్మ యోహాను జీవితాన్ని పరిశీలించండి. అతనికి ఎంత తగ్గింపు గుణం ఉందంటే స్వయాన క్రీస్తే ఆ విషయాన్ని ప్రకటించాడు కూడా. కానీ యోహాను జీవితాన్ని మరో కోణంలో నుంచి మనం పరిశీలిస్తే కేవలం క్రీస్తుకు బాప్తిస్మం ఇస్తున్నటువంటి సమయంలో మాత్రమే అతడు ప్రశాంతంగా కనిపిస్తాడు, మిగిలిన సమయాల్లో అతడు మహోగ్రుడు. అయితే అది అన్ని విషయాల్లో మహోగ్రుడు కాదు, కేవలం పాపం, తప్పులు అనేటువంటి అంశాల్లో మాత్రమే ఉగ్రుడు. కాబట్టి తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పు చేస్తున్నది ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎంత పెద్ద పాస్టర్ అయినా, ఫాదర్ అయినా, ఎంత పెద్ద బిషప్ అయినా, దాన్ని మనం ముమ్మాటికి ఖండించాల్సిందే. అలా ఖండించడం అవిధేయత చూపించినట్లు కాదు, దానికి యోహాను జీవితమే ఉదాహరణ. కానీ దేవుడు చెప్పినటువంటి విషయాలను పాటించడంలో ఏమాత్రం అవిధేయత చూపించకూడదు. ఆయా విషయాలు ఉద్దేశపూర్వకంగా పడిపోవడం దేవునికి కోపం రప్పిస్తుంది. అలాగే పెద్దలు చెప్పినటువంటి విషయాలను తప్పక మన మనసులో ఉంచుకోవాలి, వారికి మర్యాద ఇవ్వాల్సిందే, అందులో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడానికి అవకాశం లేదు. సో తల్లిదండ్రుల మాటలను అనుసరించి తీరాల్సిందే. కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలు అర్థం పర్థం లేవిగా అనిపిస్తాయి, కానీ కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత అప్పుడు వారు చెప్పిన మాటలే నిజమని చెప్పి తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు. సో అప్పటికి తెలుసుకున్నప్పటికీ ఆల్రెడీ నష్టపోయి ఉంటాం కనుక ఏం చేయాలనేటువంటి పరిస్థితి. అలాగని భార్యను లేదా భర్తను పూర్తిగా అదుపులో ఉంచుకొని ఒకరోజు ఫుట్బాలు, ఇంకో రోజు ఐపీఎల్ ఆడుకోమని చెప్పేటువంటి తల్లిదండ్రుల మాటలకు దూరంగా ఉండండి. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగల వయసు వచ్చిన తర్వాత ఈ తేడా మనకే అర్థమవుతుంది. ఇక చివరిది 9వది, నిరుత్సాహపరచడం. చేయగల సత్తా, సాధించగల నైపుణ్యం ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని వెనక్కు లాగేందుకు ప్రయత్నం చేస్తే అదే నిరుత్సాహపరచడం. ప్రపంచంలో చాలా ఎక్కువ మందికి ఉండేటువంటి పెద్ద జబ్బిది చాలామందిలో ఉండే సైతాన్ ఇది. ఉత్సాహపరచడానికి ముందుకు రానటువంటి చాలామంది వ్యక్తులు నిరుత్సాహపరచడానికి మాత్రం పరిగెత్తి మొదటి మెడల్ అందుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇది నా జీవితంలో కూడా నేను చాలాసార్లు ప్రత్యక్షంగా చూశాను. నా మొదటి పుస్తకం విడుదల చేయాలని ప్రయత్నించినప్పుడు నన్ను నిరుత్సాహపరచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నేను అక్కడితో ఆగిపోలేదు కాబట్టి 3 పుస్తకాల వరకు వెళ్ళగలిగాను. అయితే జాగ్రత్తలు చెప్పడాన్ని మనం నిరుత్సాహపరచడం అని భావించకూడదు. ఉదాహరణకు ఒక పెద్ద వ్యాపారం పెడతానని తండ్రి వద్దకు కుమారుడు వెళ్ళాడు అనుకోండి. తండ్రి అతన్ని ముందుగా ఏదైతే బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నాడో ఆ బిజినెస్లో కొద్దికాలం ఉండి అక్కడ విషయాలను నేర్చుకోమని చెప్తాడు. అది నిరుత్సాహపరచడం కాదు, నైపుణ్యాలను నేర్చుకోవడం. సో ఇలాంటి విషయాలను, ఈ 9 విషయాలను మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఈ 9 విషయాలు మనలో ఉన్నట్లయితే సైతాను మనలో తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నాడు అనేది అర్థం. సో కాబట్టి దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం, దేవుని తట్టు తిరుగుదాం. అదేవిధంగా ఈ 9 అంశాలకు ఆపోజిట్ అంశాలు ఉంటాయి. అంటే నిరుత్సాహపరచడం అనేది నెగిటివ్ అంశం, అయితే ఉత్సాహపరచడం అనేది పాజిటివ్ అంశం. సో ఈ 9 పాజిటివ్ అంశాలను మనలో పెంచుకోవడానికి ప్రయత్నిద్దాం. తద్వారా దేవుడు మనలో పెరుగుతూ ఉంటాడు, సైతాను మనలో తగ్గుతూ ఉంటాడు. సో అక్కడ వచ్చేటువంటి యుద్ధంలో దేవుడు విజయం సాధిస్తాడు. థ్యాంక్ యూ ఆల్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.